హాయ్ హలో హాయ్ బాలేదా ఇంట్రో మస్తు చాలా మరి చప్పట్లు కొట్టరే ఆయన ఏం పిలిచాను మొత్తానికి బ్రదర్ అయినా నేను పిలవలేదు ఇంకా ఇంట్రో చెప్పాను అంతే నా సినిమా గురించి చెప్పారు సో ముందుగా ఏం పిలుస్తారు బేబీ మేము బేబీ అని పిలుచుకుంటాం ప్రస్తుతం బేబీ అది విరాజ్ అని పిలవండి మీకేంటండి బాధ మేము పిలుచుకుంటాం మధ్యలో మీ జెలసి ఏంటండి పక్కన మీ బేబీ ఉంది కదా మీరు పిలుచుకోవచ్చు కదా తను ఎవరికి బేబీ మీరు సినిమా చూడాలి సినిమా చూడాలి ఫిక్స్ అయిపోవాలి అప్పుడే మేము అలా స్టోరీ అంతా అల్లేసుకుంటాం అనమాట సినిమా లవర్స్ ఏంటంటే వన్స్ టీజర్ ట్రైలర్ కనిపించగానే ఏం జరిగింది ఏం జరుగుతుంది తెలియాలి ముందే అనుకుంటాం రైట్ సో ఇందాక క్లాప్స్ కొట్టమన్నది ఎందుకంటే నా ఇంట్రో కోసం ఏం కాదు సో ఈ సినిమా చేయడానికి మీరు అందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టారని చెప్పేసి తెలిసింది ఈయన పాపం చాలా డౌట్ఫుల్గా అంత గ్యాప్ ఇస్తే ఏం చెప్పేస్తామో వెయిట్ చేస్తున్నారు అని ఆలోచిస్తున్నా లేదు ఎఫర్ట్స్ పెట్టారు చాలా కష్టపడ్డారు అని తెలిసింది సో ఈ అప్రిసియేషన్ మీకు మాత్రమే ఎందుకంటే అందరు మనోళ్ళే కాబట్టి అంతే కదా సో ఇంటర్వ్యూ కాకుండా ముచ్చట్లు పెట్టుకుందామా మనం ఎందుకంటే ఆల్రెడీ చేసి చేసి అలసిపోయి ఉంటారు కదా నాకు కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి సో లేడీస్ ఫస్ట్ కాబట్టి మనం వైష్ణవి గారితో మొదలు పెడదాం నన్ను చూపిస్తారు మీకు చెప్తున్నాను లేడీస్ ఫస్ట్ కాబట్టి వైష్ణవి గారితో మొదలు పెడదాం అని సో వైష్ణవి గారు చక్కగా ఉన్నారు చూడడానికి పర్సనల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే అనిపిస్తుంది కదా చిన్న స్వార్థం మన తెలుగు అమ్మాయి చాలా కష్టపడింది ఒక షార్ట్ ఫిలిం నుంచి వెబ్ సిరీస్ చేసుకుంటూ మెల్లిగా బిగ్ స్క్రీన్కి వచ్చింది అని అంటే చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా ఆ టీజర్లో చూస్తున్నప్పుడు ముద్దుగా అనిపించింది అరే మన పిల్ల ఎంత బాగా యాక్ట్ చేస్తుంది అన్నట్టుగా ఆ వెనకాల కానీ చాలా స్ట్రగుల్ ఉండి ఉంటుంది లైక్ ఎందుకంటే లాంగ్ జర్నీ ఇది రైట్ మీకు వన్స్ స్టోరీ మీ దగ్గరికి రాగానే వాళ్ళు అప్రోచ్ అవ్వగానే ఎలా అనిపించింది ఆ ఫీల్ ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంది ఇన్ని రోజుల నుంచి కష్టపడుతుంది దానికి ఒక ప్రాపర్ ఆన్సర్ దొరికింది అనిపించింది బేబీ స్క్రిప్ట్ వినగానే బేబీ స్క్రిప్ట్లో ఏదైతే క్యారెక్టరైజేషన్ ఉందో అమ్మాయి దానికోసం నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది మీకు గుర్తుందా మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా తక్కువ మాట్లాడారు నేనా కొంచెం తక్కువే మాట్లాడారండి అంటే కంపేర్ టు శివాత్మిక గారు ఆ టైంలో నేను కొంచెం తక్కువనే మాట్లాడతాను చాలా తక్కువ అండి మీరు కంటిన్యూ చేయండి ఫ్లో కట్ చేశారు ఏం చెప్తున్నా సారీ ఏం చెప్తుంది స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మూవీ కదా సో ఎలా ఫీల్ అయ్యారు ఏంటి మీ సో ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా ఛాలెంజింగ్ రోల్ ఛాలెంజింగ్తో పాటు బ్యూటిఫుల్గా డెప్త్ ఉన్న క్యారెక్టర్ సిచ్యువేషన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ కనెక్టింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో మనని మనం రిలేట్ చేసుకునే సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో రియల్ లైఫ్లోవి మన గురించి కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కానీ అవన్నీ నేను ఈ స్క్రిప్ట్లో చూసిన బేబీ ఇస్ ఆల్ అబౌట్ రియాలిటీ అ ప్రాపర్ ఇంటెన్స్ లవ్ స్టోరీ విత్ అమేజింగ్ మ్యూజిక్ ఇంకా ఇంకేం కావాలి ఆఫ్ కోర్స్ ఆల్రెడీ మ్యూజికల్ గా అమేజింగ్ హీరోస్ అని కూడా చెప్పాలి అమేజింగ్ హీరోస్ నా డే అని తెలిసింది కదా అదే షూట్ చేసినప్పుడు చెప్పేయండి లేలే ఈ ఒక్క ముక్క కట్ చేసేస్తా నేను పర్లేదు నేర్పిస్తా అమేజింగ్ హీరోస్ అని బ్రిలియంట్ ఇట్లా హీరోస్ ఓకే ఈ ఒక్క ముక్క కట్ చేయండి ప్లీజ్ కట్ చేసి రెండు సార్లు రిపీట్ అయ్యండి దయచేసి ఓకే